ఎవరైనా దాడి చేస్తే పోలీస్ దగ్గరికి వెళ్తాం, ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే పోలీస్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే రెవెన్యూ దగ్గరికి వెళ్తాం. ఎవరైనా కనుక మోసం చేస్తే పోలీస్ దగ్గరికి వెళ్తాం, లేదా సంబంధిత శాఖ దగ్గరికి వెళ్తాం. కానీ మన రాష్ట్రంలో వ్యవస్థల మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. ప్రజలు ఎవరు కలెక్టర్ల దగ్గరికి పోవట్లా, పోలీసుల దగ్గరికి పోవట్లా, ఎవరి దగ్గరికి పోవట్లేదు. అందరు రాజకీయ పార్టీల కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. వ్యవస్థలు స్తంభించిపోయినాయి, లేదంటే రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది అనడానికి సాక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. 3 నెలలైనా కూడా ఇంకా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో ఈ పోలీస్ శాఖ ఏదో మారిపోయింది అనుకోవట్లేదు వాళ్ళు. అది అతిపెద్ద ప్రమాదం. ఇప్పుడు దాంతోపాటుగా చూస్తే తాజాగా బీజేపీ వారధ్యాన్ని నిన్నటించి కార్యక్రమం పెడితే అక్కడికి కూడా బారులు తీరుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందన్నది. ఒంగోలు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఉపాధి హామీ పనుల్లో 500 కోట్లకు పైగా అవినీతి జరిగింది. నాడు డ్వామా అధికారిగా ఉన్న సీనారెడ్డి ఈ అవినీతి చేశారు. అనంతరం ఆడిట్ లెక్కల్లో దొరికిన అధికారులు చర్యలు తీసుకోలేదని ఒంగోలుకు చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి కంప్లైంట్ చేశారు. దీని మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పురంధేశ్వరి గురువారం వారధి కార్యక్రమం కింద ఫిర్యాదులు స్వీకరించారు. కృష్ణా జిల్లాలోని వీరపనేనిగూడెంల వద్ద లో లెవెల్ వంతెన తొలగించడంతో సుమారు 4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని, మధ్యలో రైల్వే గేట్ ఉండడంతో మరింత ఇబ్బంది అవుతుందని వీరపనేనిగూడెం మరలగూడెం టెంపుల్లి గ్రామాల ప్రజలు ఆమెకు వింతపత్రం అందజేశారు. పురంధేశ్వరి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.